கல்வாரி சிகரமோ பை ஆதேவுடு பதியாயேலோ கோரம் மாகோரம் நாயே செய்யா பலியாயேலோ

करुणामयूतो कल्बरी यात्रा पापुनोरक्षणयात्रा स्वस्थतयात्रये मन जीवनयात्रये ప్రియమైన సహోదరి సహోదరులారా గడిచిన సంవత్సరం యేసుతో నలభై రోజులు అనే కార్యక్రమంలో ఎంతోమందికి దేవుడు దీవెననిచ్చాడు ఈ సంవత్సరం కూడా మనమందరం కలిసి కరుణామయునితో కల్వరి యాత్ర అనే కార్యక్రమంలో ప్రవేశించబోతున్నాం ప్రతిరోజు నలభై రోజులు దైవ జనుల ద్వారా దేవుడు మీకు శుభవచనమును వినిపించబోతున్నాడు రండి మనమందరం కలిసి కల్వరి ప్రభుతో పాటు కలిసి యాత్ర కరుణామయనితో కల్వరి యాత్ర ఏసుతో నలభై రోజులు పంతొమ్మిదవ రోజు ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము ఏసు రక్తము ఏసు రక్తంలో ఉన్న శక్తిని గురించి ఈరోజు మనము ధ్యానించబోతున్నాము అంతేకాదండి ఆ ఏసు రక్తము శిలవలో కార్చడం ద్వారా మనకు కలిగిన లాభములు ఏంటివి అని ఆ రక్తమును మరియు ఆ రక్తమును మనం ఎలా వాడాలో ఈరోజు మనము ప్రత్యేకంగా ధ్యానించుదాము మనము పోరాడుతున్నాము ఈ లోకంలో యుద్ధ పోరాటంలో ఉన్నామని ఎఫిషియల్ క్రాస్ లేక ఆరో అధ్యాయం పన్నెండవ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే మనము పోరాడున్నది శరీరదారులతో కాదు దురాత్మ అంధకార శక్తులు ఈ దురాత్మ అంధకార శక్తులతో మనం పోరాడుతున్నప్పుడు ఈ పోరాటంలో మనము వాడడానికి దేవుడు మనకి ఏడు ఆయుధాలిచ్చారు ఆ ఆయుధాలలో మొదటి ఆయుధం ఏంటి అంటే ఏసునామం కాబట్టి ఏసునామం అని చెప్పినప్పుడు ప్రతి మూకాలు ఏసునామానికి వంగునని ఫిలిపిల పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో చూస్తున్నాము రెండో ఆయుధముగా మనం చూస్తున్నాము ఏసు రక్తం ఏసు రక్తము మనం ఏం చేస్తుందండి ప్రతి అంధకార శక్తుల నుంచి మనకి విడుదల కలగ చేయనని ఎఫిషుల పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనంలో మనం చదువుతున్నాము మూడో ఆయుధముగా మనం చేస్తున్నామంటే దేవుని వాక్యము ఎఫిషుల క్రాసన లేక ఆరో అధ్యాయము పదిహేడవ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే ఈ లోకంలో మనము ఆత్మ ఒసగే వాక్యమనే ఖడ్గము ద్వారా సాతాన్ని మనము చేయించాలి ఆ విధంగా ఏసు ప్రభు మరి సాతానని ఎలా చేయించారు వాక్యము ద్వారా కాబట్టి మన పోరాటంలో మన కలుచున్న శోధనలో వేదనలో బాధలో ఏసు రక్తం ద్వారా ఏసు నామం ద్వారా వాక్యం ద్వారా మనని మనం కాపాడుకోవాలి నాలుగో ఆయుధముగా మనం చూస్తున్నాము ప్రార్థన యేసుప్రవ్వే చెప్పారు మధ్యసు వార్త పదిహేడు ఇరవై ఒకటిలో ప్రార్థన వలన తప్ప మనము ఇట్టి దురాత్మలను మనం ఎదుర్కొనలేము కాబట్టి ప్రార్థన ఒక ఆయుధము కాబట్టి మనం ప్రార్థించాలి ఐదో ఆయుధముగా మనం చూస్తున్నాము పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక ఆయుధముగా ఇచ్చారు లూకాసు వార్త నాలుగు పద్దెనిమిదిలో పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు చెరలో నుండి విడుదల పీడితులకు విమోచన కలుగుతుంది కనుక పరిశుద్ధాత్మతో మనం నింపబడి ప్రార్థన చేసినప్పుడు మనం దురాత్మ అంధకార శక్తుల నుంచి మనకు విడుదల కలుగుతుంది అదేవిధంగా చూస్తున్నాము ఆరో ఆయుధముగా సర్వాంగ కవచము ఎఫిషిల పత్రిక ఆరో అధ్యాయము పది నుంచి మనం చదివినప్పుడు అక్కడ మనము దేవుడు మనకిచ్చినటువంటి ఏడు సర్వాంగ కవచాలను మనం చూస్తున్నాము కాబట్టి అవి మనం ధరించాలి ఏడు ఆయుధముగా మనం ఏం చేయాలంటే ప్రతి పరిస్థితిలో కృతజ్ఞతా స్థుతి చెల్లించాలి ఈ ఏడు ఆయుధాల ద్వారా ప్రతిరోజు మనం పోరాటంలో ఉన్నాము ఈ పోరాటంలో మనము ఏం చేయాలి ఆయుధాలను మనం తప్పకుండా వాడాలి ఈరోజు ఆ ఆయుధములలో ఏసు రక్తము ఎందుకు కార్చబడింది ఆ ఏసు ఉన్న శక్తి ఏమిటి ఏసు రక్తాన్ని ప్రతి రోజు నేను ఎలా వాడాలి అందరికీ తెలుసండి ఏసు రక్తం ఉందని కానీ దాన్ని ఎలా మనం వాడి మనం దురాత్మ అంధకార శక్తులు నిన్ను నన్ను ముట్టుకోకుండా ఉండాలి అంటే ఏసు రక్తములో మనము ప్రోక్షించుకోవాలి ప్రతిరోజు దీన్ని ఏమంటారంటే ప్రోక్షణ రక్తం ప్రతిరోజు మనము ప్రోక్షించుకోవాలి కాబట్టి ఈరోజు మనము ఏసు రక్తంలో ఉన్న మరి ఎనిమిది లాభాలను గురించి మనము చూద్దాము ఆ విధంగా మనము ధ్యానించినప్పుడు మనం ఎలా వాడాలో కూడా చూద్దాము మొదటి లాభముగా ఏసు రక్తము వలన మనకి కలిగే మొదటి లాభం ఏమిటి అంటే ఏసు రక్తం ద్వారా మన పాపములు క్షమించబడతాయని ఒకటో వ్యూహాను ఒకటో అధ్యాయము ఏడో వచనాన్ని మనము ఈ విధంగా చదువుతున్నాము కానీ ఆయన వెలుగు మనము వెలుగులోనే జీవించినచో మనము అన్యోన్యముకు సహవాసము గలవారం మగుదుము ఆయన పుత్రుడు ఏసుక్రీస్తు మనలను పాపములన్నిటినీ నుండి శుద్ధి చేయును చూసారండి ఏసు రక్తము మనను ప్రతి పాపము నుంచి శుద్ధి చేయును అని మనం చదువుతున్నాము మనమందరం కూడా అనేక పాపాలు చేస్తాము పాపము చేస్తే ఏమి జరుగుతుందండి ఒకవేళ పాపము కడగబడకపోతే మనకేం జరుగుతుంది రోమాపత్రిక ఆరు ఇరవై మూడులో మనం ఏం చదువుతున్నామంటే పాపం యొక్క వేతనం మరణం అంటే మనం పాపం చేసినప్పుడు ఒక మరణము అనగా రోగము కానీ బాధ కానీ ఏదో ఒకటి మన జీవితంలో మన ప్రార్థన ఆలకించబడదు మన పాపం మన వెనుకనే వచ్చిన కనుక ఈ పాపము నుంచి నిన్ను నన్ను విడిపించేది ఏంటంటే ఏసు రక్తము కాబట్టి ఏసు రక్తము లేకపోతే మన పాపాలు క్షమించబడవు క్షమించబడకపోతే ఏం జరుగుతుందంటే పాపం యొక్క వేతనం మరణం ఒక ఉదాహరణ మీకు చెప్తానండి ఒకసారి ముత్తంగిలో వడకం చేసుకోవడానికి ఒక యవనస్థుడు వచ్చారు వచ్చి ఆయన ఫాదర్ సిరిల్ గారి దగ్గరికి వెళ్ళి ఫాదర్ గారు కాలు గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాడు ఇంజనీరింగ్ స్టూడెంట్ అనమాట వచ్చి ఏడుస్తున్నాడు ఫాదర్ గారండి నిజంగా దేవుడు నన్ను మన్నిస్తాడా నిజంగా మళ్ళీ నేను బ్రతుకుతానా అదే ఫాదర్ అడిగారు ఏమైందమ్మా అని చెప్తున్నాడు ఫాదర్ గారండి మా అమ్మ నన్ను హైదరాబాద్లో చదువుకోవడానికని ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టారండి హాస్టల్లో నేను ఉంటున్నాను ఫాదర్ హాస్టల్ ఫీజు కడుతున్నారు అయితే ఏం జరిగిందంటే నా చెడు స్నేహితుల వల్ల నేను చెడు అలవాట్లలో చిక్కుకొని చివరికి ఏం చేశానంటే ఒక అమ్మాయితో శారీరకంగా కూడా పాపం చేశాను ఫాదర్ దానివల్ల ఏం జరిగిందంటే మరి నాకు ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని మరి ఆ యొక్క రక్త పరీక్ష చేసినప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావటలేదు ఫాదర్ నన్ను ఎవరైనా విడిపిస్తారా

అమ్మ నాన్నకి ఏమని నేను ఫోన్ చేసి చెప్పాలి చదువుకోమని పంపించిన నేను ఈ విధముగా పాపంలో పడిపోయాను నన్ను ఎవరు రక్షిస్తారు ఎలా నాకు విడుదల కలుగుతుంది ఫాదర్ నేను చనిపోతానా బ్రతుకుతానా అని చాలా ఏడుస్తున్నాడు అప్పుడు ఫాదర్ గారు చెప్పారు నీకు వాక్యం తెలుసమ్మా మరి యేసు ప్రభు శిలవలో ఆ రక్తము దేనికోసం కార్చారు ఏసు రక్తము మనలను ప్రతి పాపము నుంచి శుద్ధి చేయును అని వాక్యంలో రాసి ఉంది అని చెప్పి ఫాదర్ గారు ఏమన్నారంటే ఆ రక్తము ఎప్పుడు పని పనిచేస్తుంది అంటే మన పాపములను మనము ఒప్పుకోవాలి అందుకోసమని మనం ఏం చూస్తామంటే యుహాన్ స్వార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో బర్తిస్త యుహాన్ యేసుప్రభుని చూసి అంటున్నాడు ఇదిగో దేవుని గుర్రపిల్ల లోక పాపములను పరిహరించు దేవుని గుర్రపిల్ల అనగా మన ప్రతి పాపము ఏసయ్య ద్వారా క్షమించడానికి ప్రభు శిల్వలో మరణించారు అలాగే యేసుప్రభు తన రక్తంను తీసుకుని మత్త సువార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో మరి ఈ విధంగా మనం చదువుతున్నాము యేసుప్రభు తన చనిపోకముందు ఆ రక్తమును ఆ యొక్క పట్టుకొని ఏం అంటున్నారు చదువుదామండి ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన గల నా రక్తము ఇది అనేకుల పాపముల కొరకు చిందబడబోతున్నటువంటి చిందబడనున్న నిబంధన రక్తము అనేక మంది పాపములను పరిహరిస్తుంది యేసు రక్తం మనం చదువుతున్నాం ఒకటో పేతురు ఒకటో అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిదిలో మనం ఏం చేస్తున్నామంటే ఒక పాపి రక్తము శుద్ధి చేయబడాలంటే ఒక పాపము తుడిచివేయబడాలంటే ఆ పాపము యొక్క వేతనం మన మీదకి రాకుండా ఉండాలంటే పరిశుద్ధమైన రక్తమే అవసరం కాబట్టి మరి యేసు ప్రభు మన కొరకు ఏమి అర్పించబడిందని ఒకటో పేతురు ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదిలో మనం ఈ విధముగా చదువుతున్నాము ఏలనా మీ పూర్వల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడినో మీకు తెలియను అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారము వంటిది కాదు నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి చూసారండి ఏమంటున్నారు మీకోసం ఏమి అర్పించబడినదో మీకు తెలుసా మీ నిరుపయోగమైన జీవితము నుంచి మిమ్మల్ని విడిపించడానికి నిష్కలంకమైన దేవుని గొర్రెపిల్ల పరిశుద్ధమైన రక్తము మన కోసం అర్పించబడింది ఈ రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని శుద్ధి చేయను కనుక మన పాపము శుద్ధి చేయబడాలంటే ఒకటే ఒక మార్గం అండి ఒకటే ఒకటి మనం చేయాలని ఒకటో యుహాను ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో అక్కడ ఏమని రాయబడి ఉందంటే మీరు మీ పాపములను ఒప్పుకొనినచో మన పాపములు మన్నించబడాలంటే మనకున్నటువంటి వేదన బాధ దుఃఖం నుంచి బయటికి రావాలంటే ఒకటే ఒక మార్గం చాలా సులువైనది మీరు మీ పాపములను ఒప్పుకొనినచో చదువుదాం ఒకటో యూహాన్ ఒకటి తొమ్మిదిలో మనం ఈ విధంగా చదువుతున్నాము కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును కనుక ఆయన విశ్వసనీయుడు నీతిమంతుడు చూసారండి ఏమన్నాడు మీరు మీ పాపములను ఒప్పుకొని నచ్చో ఒకటే ఒకటి చేయాలండి మన పాపాలను ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో అప్పుడు ఏం జరుగుతుందంట ఏసు రక్తము వెంటనే మనల్ని శుద్ధి చేసి నీతిమంతులుగా మార్చును చాలా సులువైనదండి కాబట్టి మనం ఏం చేయాలంటే ఏసు రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడాలి కాబట్టి పాపము చేసిన వెంటనే మూడు కార్యాలు చేయాలి వెంటనే దేవుడి దగ్గర సారీ అడగాల దేవా నేను పాపం చేశాను ప్రభా పాపపు మాటలు మాట్లాడా నన్ను మన్నించండి రెండోదిగా చెప్పాలి ఏసయ్యా నీ రక్తము నన్ను శుద్ధి చేయనుగాక నా నాలుకను శుద్ధి చేయనుగాక అని అడిగినప్పుడు వెంటనే ఏసు రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది కాబట్టి మూడోదిగా ఏం చేయాలి మనం నాలుక ద్వారా సాతానికి ఇచ్చిన అధికారమును వెంటనే తెంచివేయాలి సాతాను నేను నా నాలుక ద్వారా నా బిడ్డలను శపించి ఉండవచ్చు ఎవరిని భర్తను దాన్ని మనం ఏం చేయాలి సాతానికి ఇచ్చిన అధికారాన్ని మనం తెంచివేయాలి అప్పుడు అంటే మనకు విడుదల కలుగుతుంది అది అండి ఏసు రక్తంలో ఉన్న శక్తి ఏసు రక్తం ఏం చేస్తుంది అంటే నీను నన్ను పాపము నుంచి విడిపించే రక్తముగా ఉంటుంది రెండవదిగా మనం చూస్తున్నాము ఏసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనకు కలిగే రెండో లాభం ఏంటి అంటే మనం ఏసు రక్తం ద్వారా విమోచించబడ్డ మనకు విమోచన విడుదల మనకు కలిగి ఉన్నదని ఎఫీచ్లకు రాసిన లేఖ ఒకటో అధ్యాయము ఏడో వచనాన్ని మనము ఈ విధంగా చదువుతున్నాము క్రీస్తు రక్తము వలన మనము విముక్తుల మైతిమే ఆయన కృపావరములచే మన పాపములు క్షమించబడినవి ఏసు రక్తం ద్వారా మనము విమోచించబడ్డాము ఏసు రక్తం ఎలాంటి రక్తం అండి విమోచించిన రక్తం ఎక్కడి నుంచి విమోచించిందండి మనం చదువుతున్నాము కొలసిలకు రాసిన లేక ఒకటో అధ్యాయము పదమూడు పద్నాలుగు ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రిని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడుకొని వచ్చును ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది మన పాపములు క్షమించబడినవి ఆయన మనల్ని అంధకార శక్తి నుంచి విడిపించారు ఎక్కడి నుంచి విడిపించారంట అంధకార శక్తుల నుంచి ఏసు రక్తం ద్వారా మనకు విడుదల కలిగి ఉన్నది కాబట్టి ఒకవేళ మనం ఈరోజు దురాత్మ అంధకార శక్తులచే బంధించబడి ఉన్నామేమో చెడ్డ కళలు వస్తున్నాయేమో బలహీనతల నుంచి మనం బయటికి రాలేకపోతున్నామేమో ఎన్నో బలహీనతలు ఉంటాయండి కోపము కక్ష ద్వేషము వ్యభిచారము పాపతలంపులు త్రాగుబోతనం ఇవన్నిటి నుంచి కూడా విడుదల ఏసు రక్తం ఏం చేసిందంటే అంధకార శక్తుల నుంచి మనకు విడుదల కలుగజేసినటువంటి రక్తముగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ రక్తం మనకు విడుదల కలుగజేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి ఏసు రక్తము ఏమి చేయనని పరిశుద్ధ గ్రంథం చెప్తుందో దాన్ని మనం నోటితో పలికినప్పుడు మనకు విడుదల కలుగుతుంది మనం ఏం చేయాలి ఏసు రక్తం ఏం చేస్తుందని వాక్యములో రాయబడి ఉన్నదో దాన్ని మనం నోటితో ఒప్పుకున్నప్పుడే మనకేం జరుగుతుందంటే విడుదల కలుగుతుందని దర్శన గ్రంథం పన్నెండో అధ్యాయము పదకొండు పన్నెండు ఈ విధంగా మనం చదువుతున్నాము గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సహోదరులు వానిపై జేము పొందిరి రెండో చూసినాం సత్యం అంటే ప్రకటించిన సత్యము ఏసు రక్తము ఏం చేయనని మనం ప్రకటిస్తామో దాని ప్రకారము జరుగుతుందండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను అలాగే కొన్ని సంవత్సరాల క్రితం ముత్తంగిలో వడకానికని చెప్పి ఒక సహోదరిని తీసుకొని వచ్చారు ఆమెకున్న సమస్య ఏంటంటే ఆ సమస్య ఆమెను తీసుకెళ్ళి ఫాదర్ సిరిల్ గారి దగ్గర తీసుకెళ్ళి ఫాదర్ గారండి ఈమెకున్న సమస్య ఏంటంటే మరి ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడు కరెక్ట్గా నాలుగు నెలల నుండి ఐదో నెల వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అర్ధరాత్రి కాలంలో ఒక దురాత్మ వచ్చి ఆమె గర్భంలో ఉన్నటువంటి బిడ్డను పిసికి చంపేదంట అప్పుడు ఏం చేసేదంటే ఆమెకి చనిపోయిన బిడ్డ మరి అబార్షన్గా గర్భస్రావం జరుగుతుంది ఆ విధంగా మొదటిసారి గర్భంలో బిడ్డను కోల్పోయింది రెండోసారి కూడా మళ్ళీ అలాగే గర్భం ధరించింది రెండోసారి కూడా ఆ యొక్క దురాత్మ అర్ధరాత్రి కాలంలో భయంకరమైన దురాత్మ ఆమె కనపడి వచ్చి ఆ గొంతు పిసికి చంపేదంట ఈ విధముగా దురాత్మతో బాధపడుతుంది ఫాదర్ ఇప్పుడు మేము ఏం చేయాలా ఫాదర్ అని అందుకోసమని బిడ్డను వడకానికి తీసుకొని వచ్చాము అని చెప్పినప్పుడు ఫాదర్ గారు ఏం చెప్పారంటే భయపడాల్సిన పని ఏమీ లేదమ్మా ఈ యేసు రక్తము ఏం చేస్తుంది అంటే అంధకార శక్తుల నుంచి మనకు విడుదల కలగజేస్తుందని వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి నువ్వేం చేయాలంటే ఫాదర్ గారు ఏం చేశారంటే ఒక నూనెని ఆశీర్వదించి ఇచ్చి ఏం చెప్పారంటే ఈసారి నువ్వు మళ్ళీ ఎప్పుడైతే గర్భం ధరిస్తావో వెంటనే ఏం చేయాలంటే ఆ నూనెని నేను యొక్క కడుపు మీద రాసుకొని ఏసు రక్తం ద్వారా నేను అంధకార శక్తుల నుంచి విముక్తి పొందాను ఏసు రక్తం ద్వారా అంధకార శక్తుల నుంచి నేను విముక్తి పొందాను నువ్వు ఎప్పుడైతే పలుకుతుంటావో ఆ విధంగా పలుకు అని చెప్పి ఆ యొక్క నూనెనిచ్చి పంపించారండి ఆమె ఏం చేసిందంటే వెళ్ళి ఆమె ప్రెగ్నెంట్ మళ్ళీ అయిందండి అప్పుడు ఏం చేసిందంటే ప్రతిరోజు ఆ యొక్క రక్తాన్ని రాస్తూ ఏమని చెప్తుందంటే ఏసు రక్తం ద్వారా నేను అంధకార శక్తుల చెప్పి ముక్తి పొందాను అని ఆ విధంగా ప్రతిరోజు రాసుకున్న తర్వాత మళ్ళీ వడకానికి తీసుకొని వచ్చారామని ఆ వడకానికి తీసుకొని వచ్చినప్పుడు ఐదో నెలలు రాగానే భయపడి వడకానికి మళ్ళీ వచ్చేసింది ముద్దకి తెలిసింది కదా వచ్చింది అనమాట అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఆరాధన జరుగుతుంటే ఆమె కిందబడి ఆమెలో ఉన్న దురాత్మ మాట్లాడడం మొదలుపెట్టింది ఏమంటుందండి బిడ్డ నాకు కావాలి రక్తం కావాలి నాకు పంపించండి అని చెప్పినప్పుడు ఫాదర్ సిరిల్ గారు ఆ బిడ్డ మీద చేయించి ప్రార్థన చేశారు యేసు నామంలో దురాత్మ రాజుల రాజైన ప్రభుల ప్రేసు క్రీస్తు నామంలో నాకు ఇచ్చిన అధికారంతో నేను ఈ బిడ్డ నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నానని ఫాదర్ గారు ఆజ్ఞాపించి ప్రార్థన చేసినప్పుడు దురాత్మ ఏమంటుందో తెలుసా అది ముఖ్యమండి ఇప్పుడు వినండి ఏమంటుందంటే మొదటిసారి గర్భంలో ఉన్న బిడ్డను చంపింది నేనే రెండోసారి కూడా నేనే చంపాను ఈసారి కూడా లోపలికి పోవాలంటే పోలేకపోతున్నాను ఆమె చెప్తుంది ఏసు రక్తం ద్వారా ఏసు రక్తము ఏసు రక్తం అని ఆమె పెట్టి దాన్ని దాటి నేను పోలేకపోతున్నానని చెప్తుంది కనుక ఈరోజు ఏసు రక్తము మనం ఏం చేయాలంటే వాడినప్పుడు ఆ ఏసు రక్తం ద్వారా మనకు విడుదల కలుగుతుంది మూడో లాభంగా మనం చూస్తున్నాము ఏసు రక్తము మనల్ని మంతులుగా మార్చును రెండో కొరంతి ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని ఈ విధంగా మనం చదువుతున్నాము క్రీస్తు పాపరహితుడు కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను ఏలనా ఆయనతో ఏక మగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని అట్లు చేసెను క్రీస్తు పాపరహితుడు కానీ మన దేవుడు మన నిమిత్తం ఆయనను పాపముగా చేసి మన పాపాన్ని యేసుప్రభు తీసుకొని మనము ఆయనతో ఏకమగటం వల్ల మనము దేవుని నీతిగా చూసారా మనల్ని ఎవరుగా మార్చబడ్డామంటే నీతి మంతులుగా ఏసు రక్తం మార్చింది కనుక ఏసు రక్తమును మనం నోటితో చెప్పినప్పుడు మనం నీతి మంతులుగా మార్చబడతాము మనము నాలుగు లాభముగా చూద్దాము నాలుగు లాభం ఏంటంటే ఏసు రక్తము మనల్ని మరణ దూత నుంచి యాక్సిడెంట్లు కాకుండా మనకున్న ఏది కూడా దురాత్మ పట్టుకోకుండా మనం ఏం చేస్తామంటే ఏసు రక్తాన్ని అక్కడ కప్పినప్పుడు దురాత్మ మరణ ఆత్మలని పట్టుకోదని నిర్గమకాండము పన్నెండో అధ్యాయంలో మనం చదువుతున్నాము నిర్గమకాండము పన్నెండో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఈ విధంగా మనం చదువుతున్నాము ఆ రాత్రి నేను ఐగుప్తు దేశము నందు ఐగుప్తు దేశము నందలి నరుల జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును నేను యావేను రక్తపూతలు మీ ఇండ్లకు గుర్తులుగా ఉండును వానిని చూచి నేను మిమ్మేమియో చేయక మీ ఇండ్లు దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును నాశనము చేయినప్పుడు మీరు ఏ విపత్తుకు గురికారు ఆ మరణదూత వచ్చినప్పుడంట మరణదూత దాటిపోవాలంటే దేన్ని చూసి దాటిపోతాడు అంటే ఏసు రక్తమును చూసి దాటిపోతాడంట అక్కడ ఏమంటున్నాడు ఏ గృహానికైతే రక్తము పూయబడి ఉంటుందో ఆ గృహానికి ఏ ఆపద రాకుండా ఉంటుంది కనుక మనం ఏం చేయాలి ప్రతిరోజు ఏసు రక్తాన్ని మనం ప్రోక్షించుకోవాలి మనల్ని దురాత్మ ముట్టకుండా ఉండాలన్నా మనల్ని మన పిల్లలు మనకున్న వెహికల్స్ కానీ ఏదైనా కానీ ముట్టకుండా ఉండాలంటే ఏం తీసుకొని రావాలండి ఏసు రక్తం తీసుకొని వచ్చినప్పుడు మరణ దూతములని ముట్టదని మనం చూస్తున్నాము అలాగే మనం యోగు గ్రంథంలో ఒకటి పదిలో ఐదు చోట్ల మనము ఏసు రక్తాన్ని పెట్టాలి కాబట్టి ప్రతిరోజు మనం ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏసు రక్తం పాట పాడుకొని ఈ విధంగా చెప్పాలి ఏసయ్య నీ రక్తము ఐదు చోట్ల ఉందని యోగు గ్రంథము ఒకటో అధ్యాయము పదో వచనంలో మనం చూస్తున్నాము మీరు అతనిని అతని కుటుంబమును అతని సిరి సంపదలను ఎల్లవేళలా కాపాడుచున్నారు అతడు చేపట్టిన కార్యములెల్లా దీవించుచున్నారు మీ కృప వలన అతని మందలు పొలముల నిండా తిరుగాడుచున్నవి ఎక్కడ కంచె వేశారంట అతని చుట్టూ అంటే మన చుట్టూ ముందుగా వేసయ నా మీద నీ రక్తం రెండోది నా కుటుంబం మీద నీ రక్తం మన కుటుంబం మీద నా ప్రతి ఒక్కరిని ఏసు రక్తంలోకి తీసుకొని రావాలి మూడోదిగా మనం చూస్తున్నాము ఇంకా ఎవరి మీద ఉండాలంట మనకున్నటువంటి సిరి సంపదలు అంటే మన ఆస్తులన్నిటి మీద నీ ఇంటి మీద నా స్థలాల ఏమేమి నీకున్నాయో ప్రతి ఒక్కటి ఏసు రక్తంలో పెట్టాలి రక్తము చిందక రక్షణ లేదు అంటే నువ్వెప్పుడైతే రక్తం పెట్టవో దురాత్మ దాన్ని పట్టుకుంటాడు కాబట్టి ప్రతి పని మీద నీకు చెందిన ప్రతి దాని మీద ఏసు రక్తాన్ని మనము పెట్టాలని మనం చూస్తున్నాము అలాగే నాలుగోదిగా మనం ఏం చూస్తున్నామంటే మనం చేసే ఉద్యోగం మీద అంటే ఉద్యోగం ఉండొచ్చు వ్యాపారం ఉండొచ్చు దాని మీద ఏసు రక్తాన్ని పెట్టాలా ఐదోదిగా మనం చూస్తున్నాము అతని అన్ని సిరి సంపదలు ఎక్కువయ్యాయి అంటే అర్థం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఎదుగుదల మనకు ఎదుగుదల రాకుండా ప్రమోషన్ రాకుండా దురాత్మ ఆపుతాడు కనుక ప్రతి దాని మీద ఏసు రక్తాన్ని మనం పెట్టినప్పుడు మనకేం జరుగుతుందంటే రక్తము చిందక రక్షణ లేదు కనుక ప్రతిరోజు ఏసు రక్తాన్ని చిలకరించాలి ఏసు రక్తం పెట్టకపోతే దుష్టుడు దాన్ని పట్టుకుంటాడు కనుక రక్తం ద్వారా మనము మన మనల్ని మనం కాపాడుకొని ఇతరులను కూడా మనము కాపాడాలి కనుక ఏసు రక్తాన్ని మనము ప్రోక్షించాలి ఐదో లాభముగా మనం చూస్తున్నాము ఏసు రక్తం ద్వారా మనకేం జరిగింది అంటే ఆ ఏసు రక్తం ద్వారా మనము దేవుణ్ణి సేవించటకు మనము యాజకులుగా రాచరికపు గురుకులముగా మార్చబడ్డాము ఎంత ఆశీర్వదం అండి కదా దర్శనా గ్రంథము ఐదో అధ్యాయము తొమ్మిది వచనాల్లో మనము ఈ విధంగా చదువుతున్నాము వారిట్లు కొత్త పాట పాడిరి గ్రంథమును గ్రహించుటకును దాని ముద్రలను పగలగొట్టుటకు నీవు యోగ్యుడవు ఎలైనా నీవు చంపబడి నీ రక్తము వలన ప్రతి జాతి నుండి భాష నుండి ప్రజల నుండి తెగ నుండి దేవునికై ప్రజలను కొంటివి దేవుణ్ణి సేవించుటకు వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి చూసారండి యేసు రక్తం వలన ఏం చేసిందంటే దేవుణ్ణి సేవించుటకు ఆరాధించుటకు యా యాజకులుగా మనని రాజులుగా మార్చింది ఏంటంటే ఏసు రక్తమే చూసారా కడిగి పాపేన నిన్ను నన్ను దేవునికి రాజరికపు గురుకులముగా మార్చినట్టుగా ఒకటో పేతురు రెండో అధ్యాయము తొమ్మిదో వచనం కూడా మనం చదువుతామండి అక్కడ ఏమని చూస్తామంటే మనము రాజరికపు గురుకులము దేవుని అద్భుత కార్యములు ప్రకటించడం మనం పిలువబడిన వారము ఎలా జరిగింది యాజకులుగా నువ్వు ఎలా మార్చబడ్డావంటే ఏసు రక్తం నిన్ను నన్ను మార్చినట్టుగా మనం చూస్తున్నాము అలాగే ఆరో లాభము ఏసు రక్తం ద్వారా మనకేం జరిగింది అంటే నిత్య జీవము కలుగును యోహాన్ స్వార్థ ఆరో అధ్యాయం యాభై మూడు యాభై నాలుగు మనం ఈ విధంగా చదువుతున్నాము నా శరీరమును నా రక్తమును తాగిన ప్రతి ఒక్కరు నిత్య జీవం పొందుతారండి కాబట్టి మనం నిత్య జీవం పొందాలంటే యేసు ప్రభుతో మనం పరలోకంలో ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆ యొక్క ఏసు ప్రభు శరీర రక్తమును మనం ప్రతి రోజు స్వీకరించినప్పుడు ఆ రక్తము ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము కనుక ప్రతి రోజు యేసు శరీర రక్తమును మనం రోజు దివ్య బలి పూజ ద్వారా స్వీ కరించి ఆ యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకుందాము ఏడో లాభంగా మనం చూస్తున్నాము ఏసు ప్రభు రక్తం ఏం చేస్తుందంటే ఆ ఏసు రక్తం మన కొరకు మొరపెట్టును అని ఏబ్రిల్ పత్రిక పన్నెండో అధ్యాయంలో ఇరవై నాలుగో వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసు వద్దకు హేబేలు రక్తము కంటే ఉత్తమ మగు విధమున మొరపెట్టు ప్రోక్షణ రక్తము వద్దకు మీరు వచ్చి చూసారండి ఏమంటున్నారు ఏసు రక్తము మన కోసం మొరపెడుతుందంట ఏమని మొరపెడుతుందండి అక్కడ మనం చూసిన మాబేలు రక్తం అయితే మరి అక్కడ న్యాయం అడిగింది కానీ ఏసు రక్తం అంట ఏమంటదంటే మన కొరకు దేవా నేను ఈ బిడ్డల కొరకు రక్తం చెందాను నా బిడ్డలను మన్నించు మన్నించు అని ఏసు రక్తము మన కొరకు మొరపెట్టే రక్తముగా మనం చూస్తున్నామండి అందుకే మనం చదువుతాం ఒకటో వ్యూహాను రెండో అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు ఏం చదువుతామంటే మన కొరకు నీతిగల ఒక న్యాయాధిపతి ఉన్నాడు నీ కొరకు నాకు కొరకు ఉత్తరవాది న్యాయాధిపతి నీ కొరకు నా కొరకు పోరాడతాడు ఏసుప్రభు ఏం చేస్తున్నారంటే పరలోకంలో నీ కొరకు నా కొరకు తండ్రి కుడిపాక్షంలో ఉండి మనవి చేస్తున్నారని రోమా ఎనిమిది ముప్పై నాలుగులో కూడా మనం చదువుతున్నామండి ఒక ఉదాహరణ మీకు చెప్తాను జరిగిన సంఘటన వాద క్రీస్తు గారిని ఒకరు ఇంటికి రమ్మని పిలిచారంట ఫాదర్ గారు ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు అప్పుడు ఆమె చాలా ఏడుస్తూ ఫాదర్ కాళ్ళు పట్టుకొని ఏడ్చిందంట ఫాదర్ చూడండి నా భర్త ట్వంటీ ఫోర్ అవర్స్ తాగుతూనే ఉంటాడు పెద్ద కొడుకు చెడు సహాసాలు బట్టి ఇంట్లో ఉండడంట రాత్రి కాలంలో స్నేహితులతో తిరుగుతూ అన్యులతో తిరుగుతూ తన రాత్రి కాలము సమాధుల్లో గడుపుతాడంట రెండో కొడుకు మాత్రం ఇంట్లో ఉంటాడు ఫాదర్ నేను ఒక్కదాన్ని ఇంట్లో పనిచేస్తున్నాను భయంకరమైన చీకటి శక్తులతో మా కుటుంబం బంధించబడిందని ఏడుస్తుంటే ఆమె కన్నీళ్లు కారి ఫాదర్ గారి పాదల మీద పడుతున్నాయి అప్పుడు ఫాదర్ కూడా ఏం చేయాలో తెలియక ఆయన కళ్ళు మూసుకున్నారంట కళ్ళు మూసుకున్నప్పుడు వెంటనే ఒక దర్శనం దేవుడు ఫాదర్ గారి చూపిస్తున్నారు ఏమని చూస్తున్నారంటే ఆమె ఏడుస్తున్నప్పుడు యేసుప్రభు పరలోకా నుంచి వచ్చి ఆమె కన్నీరు బుగ్గల మీద వస్తుంది కదా ఆ కన్నీటినంతా యేసుప్రభు చేతిలో తీసుకున్నారంట ఆమె కార్చిన కన్నీరంతా విడుదల దయచేయండి నాకు విడుదల దయచేయండి అని కారుస్తూ ఏడుస్తున్న ఆ కన్నీరు తీసుకుని యేసుప్రభు ఫాదర్తో ఉన్నారంట కమ్ విల్ గో టు హెవెన్ పరలోకానికి మనం వెళ్దాం రా అని చెప్పారు వాళ్ళు ఆ దర్శనంలోనే చూస్తున్నారు మరి ఫాదర్ గారు కూడా యేసుప్రభుతో పాటు పరలోకానికి వెళ్ళారు అక్కడ పరలోకానికి వెళ్ళిపోయింది మళ్ళీ యేసుప్రభు ఏం చేస్తున్నారంట తెలుసా తండ్రి ముందు మోకరించి తండ్రి ఇదిగో నా బిడ్డల కోసం నేను కార్చిన రక్తం నా బిడ్డలను రక్షించు ఈ కుటుంబానికి విడుదల దయచే అని యేసుప్రభు మోకరిస్తూ ఇంకొక మాట చెప్పారంట ఏమని చెప్పారంట తండ్రి చూడు ఈ బిడ్డల కోసం నేను కార్చిన రక్తం చూడు నా గాయాలు చూడు నేను పొందిన ఈ గాయాల ద్వారా నా బిడ్డలకు విడుదల కలగచేయని తండ్రికి తన గాయాలు చూపించినప్పుడు పరలోకమందున్న తండ్రి అంట ఒక్కసారి ఎప్పుడైతే యేసుప్రభు ఆ యొక్క శిల్వ మరణం గురించి మనం ఎప్పుడైతే చెప్తామో వెంటనే తండ్రి ముందు అంట యేసు ప్రభు ఆ సిలువలో అనుభవించిన బాధ తండ్రి ముందుకు రాగానే వెంటనే ఏ ప్రార్థనైనా పరలోకమున్న తండ్రి ఏమన్నారంటే పరలోక తండ్రి వెళ్ళు ఆ బిడ్డకు విడుదల కలిగింది అని తండ్రి దేవుడు ప్రకటించగానే ఏం జరిగిందంటే ఫాదర్ గారికి ఆ దర్శనం నుంచి బయటకు వచ్చారు అప్పుడు అర్థమైంది యేసుప్రభు ఈమ కోసం విజ్ఞాపన చేస్తున్నారని ఆ విధంగా మనం ప్రతిరోజు ఆ సిలువ శ్రమలను గురించి మనం ధ్యానం చేస్తూ మనం చెప్తాము కదండి దివ్య కరుణ ప్రార్థన మరి ఫాదర్ సిరిల్ గారు ప్రతిరోజు మూడు గంటలకి కరోనా సమయంలో కరుణ కొరకు అని ప్రార్థన చేస్తూ ఆ యొక్క రక్తమును ప్లీట్ చేస్తూ కరుణను ప్లీట్ చేస్తూ ఎప్పుడైతే మనము ఏసే పొందిన దెబ్బల చేత నాకు నా కుటుంబానికి విడుదల గాక అని మనం ఆ ప్రార్థన చెప్తామో ఎలాంటి సమస్యల నుంచైనా మనకు దేవుడి దగ్గర నుంచి కరుణా కృపా దయ దొరుకుతుందండి కాబట్టి ఏసు రక్తం మన కోసం మురపెట్టే రక్తముగా మనం చూస్తున్నాము చివరిగా ఏసు రక్తం ద్వారా మనము పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని కూడా మనము కలిగి ఉన్నామని ఎబ్రిల పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిది ఇరవైలో కూడా మనం చదువుతున్నాము కనుక ఏసు రక్తం ద్వారా మనం పరలోకానికి కూడా వెళ్ళవచ్చు కాబట్టి మనమందరం ఈరోజు ప్రార్థన చేసుకుందాం ఏసు రక్తము ప్రతిరోజు చెప్పండి నా మీద నా పిల్లల మీద నీ రక్తాన్ని చల్లుతున్నాను అంతేకాదండి మన కన్నుల మీద మన నాలుక మీద మన ప్రతి తలంపుల మీద ఏసు రక్తాన్ని చల్లాలి మన పిల్లల కంప్యూటర్ మీద ఆ రక్తము శుద్ధి చేసే రక్తముగా విడుదల ఇచ్చే రక్తముగా పరిశుద్ధపరిచే రక్తముగా నీతిమంతులుగా మార్చే రక్తముగా మన మనకోసం మురపెట్టే రక్తముగా నిత్య ఇచ్చే రక్తముగా మారుతుంది కనుక ఈ రక్తమును ప్రతిరోజు మనం వాడాలి రక్తం ఉంది కానీ ప్రతిరోజు నువ్వు చెప్తున్నావా ప్రతిరోజు నీ ఇంటిలో ఏసు రక్తం ఒక పాట పాడి నీళ్లు తీసుకొని మీ గృహమునంత యేసు రక్తంలో కడగండి ఎక్కడ ఏసు రక్తం ఉంటుందో దురాత్మ దాటి రాదు ఈ రక్తం ద్వారా మనము సాతానుపై జయమును పొందుకోవడానికి ఏసు ప్రభు మనకిచ్చినటువంటి ఆయుధము కనుక మనం ఏం చేద్దామంటే ప్రతిరోజు ఈ రక్తాన్ని వాడి ఏసయాని రక్తం మీద నా కుటుంబం మీద ఉంచబడినప్పుడు అన్ని అంధకార శక్తుల నుంచి మనకు విడుదల కలుగుతుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి ప్రేమ అయిన దేవ ఏసు ప్రభు కార్చిన రక్తము ప్రతి పాపము నుంచి మాకు విడుదల కలుగునని ఒకటో వ్యూహాను ఒకటి ఏడు ప్రకారం మేము చదువుతుండగా ఎఫీషిల్ పత్రిక ఒకటి ఏడులో ఏసు రక్తం ద్వారా మేము విమోచించబడ్డాం ప్రభా ఈ రోజునైన ఆయన మమ్మల్ని అందరినీ మీ రక్తంలో కడగమని మీ పాదముల దగ్గర చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను చూడబోతున్న వాని కూడా సమర్పిస్తున్నాం ప్రతి కుటుంబంని రక్తంలో కడగబడును గాక ప్రతి ఒక్క బిడ్డని రక్తంలో కడగబడి విడుదల కలుగును గాక ఏసు రక్తం ద్వారా మేము గాక ఏసు రక్తం మమ్మల్ని పరిశుద్ధపరిచిన రక్తం నీతిమంతులుగా మార్చిన రక్తం మా కోసం మొరపెట్టే రక్తముగా మారునుగాక ఏసయ్యా నీవే ఈరోజు మాకు సహాయం చేసి మమ్మల్ని అందరినీ దీవించమని మా ప్రభును తండ్రి అయిన యేసు క్రీస్తతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ లార్డ్